సాయి పల్లవిని మీరు ఎప్పుడైనా పొట్టి డ్రెస్సుల్లో చూసారా? ఖచ్చితంగా చూసుంటారు, ఎందుకంటే అలాంటివి ఆమె అస్సలు వేసుకోదు. అలా వాటిని కంప్లీట్గా దూరం పెట్టడానికి ఓ పెద్ద రీజన్ ఉంది. ఇంతకు అసలు ఏం జరిగింది? సాయి పల్లవి ఆ డ్రెస్లకు ఎందుకు దూరం అయ్యింది? హీరోయిన్ సాయి పల్లవి అంటే చాలామందికి తెలుసు, భానుమతి ఒక్కటే పీస్, లెక్చరర్ మలర్ అనే టాపిక్ వచ్చిన ప్రతిసారి సాయి పల్లవినే గుర్తొస్తుంది. చేసింది చాలా తక్కువ మూవీసే అయినా సరే క్రేజ్ మాత్రం హీరోల రేంజ్లో సంపాదించింది. ఇంకా చెప్పాలంటే డ్యాన్స్లో ఈమెను మ్యాచ్ చేసే హీరోయిన్స్ ఎవరూ లేరన్నా సరే షాక్ అవ్వాల్సిన పని లేదు. ప్రజెంట్ ఈమె లీడ్ రోల్లో యాక్ట్ చేసిన విరాట పర్వం రిలీజ్కి రెడీ అయింది. ప్రమోషన్స్లో ఫుల్ స్వింగ్లో జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేసింది. తను పొట్టి దుస్తులు వేసుకోకపోవడానికి రీజన్ కూడా బయటపెట్టింది. మెడిసిన్ చదివేందుకు జార్జియా వెళ్ళిన టైంలో అక్కడి టాంగో డ్యాన్స్ నేర్చుకున్నానని సాయి పల్లవి చెప్పింది. ఈ డ్యాన్స్ కోసం కంఫర్ట్గా ఉండే దుస్తులు మాత్రమే వేసుకోవాలి. దీంతో ఇంట్లో పేరెంట్స్ పర్మిషన్ తీసుకుని ఆ పొట్టి దుస్తులు కాస్ట్యూమ్ వేసుకుని పర్ఫార్మెన్స్ ఇచ్చానని చెప్పింది. ప్రేమం రిలీజ్ తర్వాత తన టాంగో డ్యాన్స్ వీడియో బయటికి వచ్చిందని, ఆ వీడియో కింద ఓ కమెంట్ చూసి చాలా బాధేసిందని, అప్పటి నుంచి పొట్టి దుస్తులకు కంప్లీట్గా నో చెప్పేశానని సాయి పల్లవి చెప్పింది. అదన్నమాట మ్యాటర్. ఇదిలా ఉండగా ఫిదా మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి, ఆ తర్వాత మిడిల్ క్లాస్ అబ్బాయి, పడిపడి లేచే మనసు, లవ్ స్టోరీ, శ్యామ్ సింగ్ రాయ్ లాంటి సినిమాలు చేసింది. ఇప్పుడు విరాట పర్వంతో ఫ్యాన్స్ని పలకరించేందుకు రెడీ అయింది. మరి సాయి పల్లవి పొట్టి దుస్తుల విషయంలో తీసుకున్న డెసిషన్ గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కామెంట్స్లో మాకు పోస్ట్ చేయండి.